పల్లె వెలుగుల బస్సులకు సంబంధించి అలాగే ఎక్స్ప్రెస్ బస్సులకు సంబంధించి కూడా ఆర్టీసీ ఛార్జీలు పెరగబోతున్నాయి పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు నేడు సీఎం ఆమోదం ఆ తర్వాత ప్రకటించే ఛాన్స్ ఈ విషయం దిశ పత్రికలో రాసిండ్రు పల్లె వెలుగుపై పావల ఎక్స్ప్రెస్కి ముప్పై పైసలు బస్సు ప్రయాణం భారం కానుంది ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది బుధవారం దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు పల్లె వెలుగు బస్సులపై కిలోమీటర్కి ఇరవై ఐదు పైసలు ఎక్స్ప్రెస్ సిటీ బస్సులపై ముప్పై పైసలు అదనంగా వడ్డించాలని ఆర్టీసీ భావిస్తుంది సీఎం కేసీఆర్ ప్రతిపాదన బుధవారం ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది ఈ బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గురించి కూడా ఒక ముచ్చట చెప్తా గీనను ఆర్టీసీ చైర్మన్ చేయడానికి కారణం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసమే అంటూ గీని ఎప్పుడైతే చైర్మన్గా ప్రతిపాదించారో గప్పటి నుంచి వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి అదేందాక ఇక సోషల్ మీడియాలో వస్తే నువ్వుగా ముచ్చట్టిన ఎట్లా చెప్తావు ఎట్ట మాట్లాడతామంటారు నేను చాలా క్లియర్గా చూపిస్తా అంటే ఈ మధ్య కాలంలో వార్తాపత్రికలు వచ్చిన వాటి అన్నిటికి సంబంధించి మనం మాట్లాడుకుందాం గత మూడు నాలుగు రోజుల నుంచి ఆర్టీసీ బస్సు డిపోలకు సంబంధించి తాళాలు వేస్తున్న విషయం చాలా క్లియర్గా బయటకు వచ్చింది ఈ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రమాణ స్వీకరణ తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ముచ్చట నాలుగు నెలల్లో ఆర్టీసీని డెవలప్ చేసి చూపించకపోతే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తానని ముఖ్యమంత్రి హెచ్చరించిండ్రు అనే విషయాన్ని చెప్పిండు అంటే ఈ నాలుగు ఐదు నెలలలో ప్రజలతోటి కార్మికులతోటి ఆర్టీసీ వద్దురా దేవుడా అనిపించాలి అనిపించాలి అంటే ఒక మధ్యతరగతి వాళ్ళు ఒక పేదోళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవాలంటే ఖచ్చితంగా ఆటోనో మెట్రోనో గీ వీటిని ఏటిని ఆశ్రయించరు గవా వాళ్ళు ఆశ్రయించేది ఏంటి ఆర్టీసీ బస్సునే ఎందుకు ఆశ్రయిస్తారు కిక్కిరిసి జనం ఉన్నా నిలబడి ప్రయాణం చేస్తున్నా ఆర్టీసీ ఛార్జీలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు గీ ఛార్జీలను పెంచితే జనం ఏం సోచయిస్తారు ఆరే గీ నిలబడి ఆర్టీసీ బస్సులో పోవడం కంటే గిది ఆటో ఛార్జీ సేవే ఉందిగా ఆటోలో పోతే ఏమైందని జనం ఆలోచిస్తారు అవునా ఆలోచించినప్పుడు ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఆక్యుపెన్సీ రేషియో అంటే సిట్టింగ్ కెపాసిటీని బట్టి ఆ బస్కి అయ్యే ఖర్చులను బట్టి దానికి వస్తున్న ఆదాయాన్ని లెక్కగడితే ఓఆర్ ఆక్యుపెన్సీ రేషియో అంటారు అది ఆటోమేటిక్గా పడిపోయింది పడిపోయినప్పుడు ఏం చేస్తారు గీ రూట్లో బస్సులు నడవట్లేదు గీ బస్సులు అన్ని ఖాళీగా ఉంటున్నాయి గీ బస్సులు తిప్పడం వల్ల ఈ డిపోకు నష్టం వస్తుంది కాబట్టి డా డిపోను క్లోజ్ చేస్తున్నామని చెప్తారు చెప్పి ఇదే ప్రకారం ఒక్కొక్క డిపోని క్లోజ్ చేసుకుంటూ వచ్చి ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లోకి పోయింది ఇక చేసేది ఏమీ లేదు జనం కూడా ఆర్టీసీకి దూరం అయినరు ఆటోలకు ప్రైవేటు బస్సుల వైపే మొగ్గు చూపుతన్రు అనే కారణం చూపించి ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేస్తారు చాలా క్లియర్గా అర్థమైంది కదా గ స్కెచ్ అంతా బాగా ట్రైనింగ్ చేసుకునే మాచిరెడ్డి సారు షేర్మెన్గా ప్రమాణ స్వీకారం చేసిండు